నెక్స్ట్ కొర శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి అండి? సూరారం నుండి మేడం. సూరారం చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాది రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేడం. అయితే ఇచ్చేసాము రెవెన్యూ శాఖ, ఇప్పటికి దాదాపు సంవత్సరం మోటివేషన్ చేసి ఇప్పటి వరకు ఆన్లైన్ చేయలేదు. ఆన్లైన్ కోసం పోగా తిరగంగా మొన్న ఆన్లైన్ చేశారు, మళ్ళా డిఎస్ పెండింగ్ పెట్టారు. ఎప్పుడైనా రోజు రేపే రమ్మంటున్నారు ఆఫీస్ కు. మనం పోతే వాళ్ళు ఉండేది లేదు, కలిసేలేదు. అది ఆన్లైన్ డిఎస్ పెండింగ్ క్లియర్ చేసేలేదు. తహసీల్దార్ గారు సార్, సార్ తహసీల్దార్ గారు నంబర్ ఇవ్వండి ఒక మాట. ఎవరు సార్? ఎంఆర్ఓ గారు. హలో, ఏమండి? 799-500. ఓకే. 50-2 ఏం పేరండి? ఎంఆర్ఓ గారి పేరు తెలియదు సార్, నెంబర్ అవుతుంది. ఒకసారి చూడండి, 799-500-5027. అవును మేడం. మీరు టీవీ వాళ్ళని తగ్గించేశారండి శ్రీనివాస్ గారు. మండలం ఎక్కడండి? సరే సార్, మండలం ఎక్కడా? ప్లీజ్ త్వరగా చెప్పండి. మాదేపూర్ సార్. మాదేవ్పూర్. ఇది ఇప్పుడు ఏ జిల్లా కింద ఉంది సార్? ఇది పెద్దపల్లి లేకపోతే భూపాలపల్లి? జయశంకర్ భూపాలపల్లి. అవును. మహాదేవ్పూర్. మీ సర్వే నంబర్ ఎంత? 124. విలేజ్ ఎక్కడ? ఏ విలేజ్? విలేజ్ వచ్చేసి రాతల్లికోట ల్యాండ్ విలేజ్. రాంపల్లికోట? రాతల్లికోట. మా గ్రామం వచ్చేసి మేముండే సూరారం. రాపల్లికోట. ఎవరి పేరు మీద ఉంది సార్? ఇది అది నా పేరు మీద ఎక్కాను సార్. ఇంత ముందు తులసి ప్రసాద్ అనే దగ్గర మేము ల్యాండ్ తీసుకున్నాము. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది చెప్పండి సార్. ఇప్పుడు మా పేరు ఎక్కింది సార్, కాబట్టి డిఎస్ పెండింగ్ పెట్టారు. మీ పేరు అంటే కొద్ది విషయం చెప్పచ్చు కదా సార్? ఎవరి పేరు అంటే కూడా చెప్పారు మీరు. శ్రీనివాస్ పేరు మీదకి వచ్చింది సార్. ఇంటి పేరు? బండం. బండం. సన్నాఫ్? సన్నాఫ్. ఆశయ. ఆశయ. ఫోన్ ఏమో ఫుల్ బిజీ వస్తుంది సార్. ఆశయ్ గారు నిరంతరం బిజీగా వస్తుంది. ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ చేయండి, మేము చూసుకుంటా ఫోన్ చేయండి అని చెప్తారు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ చేయట్లేదు. మీ మహాదేవ్పూర్ కానీ మహాముత్తరం కానీ మంతన్ ముత్తరం కానీ అంత ఇంతేనండి మీ జిల్లా మీ దగ్గర? ఆ మండలాలన్నీ అంతే మీ దగ్గర. చూద్దాం సార్, ఇంకొకసారి ట్రై చేస్తా ఉన్నాం. మీ నెంబర్ ఇవ్వండి శ్రీనివాస్ గారు. సార్, 9100-96-24-32. సార్ మీకు నంబర్ చెప్తాం, రాసుకోండి. చెప్పండి. 897-818-1243-1243. ఇది మా రిపోర్టర్ నంబర్ అండి, వరంగల్లో ఉంటారు. మీరు అతనికి కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.